సీఎం కేసీఆర్ ను ముచ్చటగా మూడోసారి గెలుపించుకునే దిశగా యువకులు మహిళలు పాటుపడాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ లోని వార్డు మెంబర్లతో పాటు మహిళలు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో సుమారు 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేసే దిశగా యువకులు మహిళలు పాటుపడాలని కోరారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని పథకాలు అభివృద్ధి మన సీఎం కేసీఆర్ చేశారని గుర్తు చేశారు. వాటికి ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరడానికి ప్రజలు క్యూ కడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండలం శ్రీరాంపూర్ గ్రామం నుండి ఈరోజు ఒక 50 మంది మహిళా సోదరిమణులు మరియు పెద్దలందరూ కూడా యువకులు పెద్దలందరూ కూడా అట్లాగే శనగరపు జయ మరియు రాజయ్య వార్డు సభ్యులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీ చేరడం జరిగింది. వారందరికీ మరి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు వారందరికీ పేరు పైన అభినందన తెలియజేస్తాం. మరి శ్రీరాంపూర్ గ్రామం నుండి ఈరోజు పార్టీ చేరిన ప్రతి ఒక్కరికి పేరు పైన స్వాగతం తెలియజేస్తూ వారందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేయాలని మరి రాబోయేటువంటి ఎన్నికల్లో మరి ముఖ్యమంత్రి గారిని బలపరచాలి. మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవాలన్న ఆలోచనతోని మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలన్న ఆలోచనతోని వారు పార్టీలోకి రావడం చాలా సంతోషం.